అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సామాజిక భద్రత పింఛన్స్, గత ప్రభుత్వం ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, దీనిపై పూర్తి వివరాలని తెలుసుకుందాం. మనతో పాటు అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సామాజిక భద్రత పింఛన్స్, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, గత ప్రభుత్వం ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఈ పింఛన్లు అనేమ్మా, సామాజిక భద్రత పింఛన్లని 35 రూపాయలతో స్టార్ట్ అయినాయి. రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు మొదట్లో ఉన్నప్పుడు 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవాడు. తర్వాత ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపీస్ చేశాడు. అంటే 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1000 రూపాయలు చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేశాడంటే 1000 రూపాయలు ఉన్న ఈ సామాజిక భద్రత పింఛన్స్ని 14-19 మధ్య కాలంలో దాన్ని ఏం చేశాడంటే 2000కు పెంచాడు. అంటే ఎన్ని రెట్లు పెంచాడు చూడండి. ఆ తర్వాత 2019 ఎలక్షన్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే నేను 3000 ఇస్తానన్నాడు. కానీ ఆయన పెన్షను 3000 ఇస్తానన్న దానికి ఏం చేశాడంటే ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటా 5 ఏళ్లకు 3000 చేశాడు. అదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఎలక్షన్ అంటే 2024 మేనిఫెస్టోలో ఆ 4000 పెన్షన్తో పాటు అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న 3 నెలలకు కూడా కలిపి ఫస్ట్సారి 7000 ఇచ్చాడు పింఛన్. అంటే ఇప్పుడు 4000 నువ్వు అడిగినటువంటి దాంట్లో సామాజిక భద్రత పెన్షన్స్ టోటల్ నాకు తెలిసి అన్ని జిల్లాల్లో గతంలో 13 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 26 జిల్లాలు అయినాయి. కాబట్టి ఈ టోటల్ పెన్షన్స్ వచ్చేసరికి మీరు ఏమన్నా అనుకోండి, అన్ని రకాల పెన్షన్స్ 64,82,053 పెన్షన్స్ ఉంటాయి. వాటికి టోటల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల అయ్యే ఖర్చు 2,737,40,86,500 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎంత అన్ని రకాల పెన్షన్స్కి నెలకు వచ్చే ఖర్చు ఎంత వస్తుంది అంటే 2,737,40,86,500 రూపాయలు ప్రతి నెల ఖర్చు వస్తుంది. ఇప్పుడు గతంలో పింఛన్ల పంపిణీ ఏంటంటే ఒక సైన్యం, మోక సైన్యాన్ని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు, ఏ ఇంట్లో ఏమేమి ఉండయి, వాళ్ళ ఆస్తులు ఎంత ఉండయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండయి, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, బర్రెలు ఏముండి, వాలంటీర్లు పెట్టుకున్నాడు. ఆ వాలంటీ వాళ్ళని తప్పించి ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా సచివాలయ ఉద్యోగుల చేత నేరుగా పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు, డోర్ డెలివరీ చేస్తున్నారు. అంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇవ్వలేరా అంటే ఇయ్యొచ్చని అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ భద్రతా పింఛన్లు ఇస్తున్నారు. కానీ అవి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు గతంలో. ఇప్పుడు ఖచ్చితంగా 1వ తేదీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ నెలకు వచ్చేసరికి ఆదివారం 1వ తేదీ వస్తుందని చెప్పి ఏం చేశాడంటే శనివారం, అంటే 31వ తేదీ అంటే రేపు శనివారం, అంటే రేపే పింఛన్స్ని పంపిణీ చేయాలని ఆదేశించేశారు. అంటే ఆదివారం 1వ తేదీ వస్తుంది కాబట్టి ముందు రోజే, అంటే ముందు రోజే పెన్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకా చాలా రకాల పెన్షన్స్ ఉంటాయి. మనకి ట్రాన్స్జెండర్స్ ఉంటారు, తర్వాత మత్స్యకారులు ఉంటారు. మత్స్యకారులు అంటే సముద్రం మీద వాళ్ళు ఎక్కువగా సముద్రం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ మత్స్యకార సామాజిక వర్గం ఒకటి. తర్వాత గీత కార్మికులు అని అంటారు, డప్పు కళాకారులు అని అంటారు. వాళ్ళ భద్రతా పెన్షన్స్ కూడా మనకి ఏం చేశాడంటే 3000 ఉన్నది, దాన్ని ఏం చేసిందంటే దాన్ని కూడా 4000 ఇస్తున్నాడు. ఇప్పుడు నీకు 6 రకాల పెన్షన్స్ చెప్పా. ఒకటేంది వృద్ధాప్య పెన్షన్స్, 2 ఒంటరి మహిళ పెన్షన్స్, తర్వాత మనకి దివ్యాంగులు, ఇట్లాంటి పెన్షన్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. దివ్యాంగుల పెన్షన్స్ ఎంత ఇస్తున్నారండి గతంలో, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? గతంలో దివ్యాంగుల పెన్షన్స్ అనేవి 3000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని ఏం చేశానంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 6000 రూపాయలు డబల్ చేసింది. దివ్యాంగులు అంటే ఏం లేదమ్మా, అవయవాలు సరిగా పనిచేయని వాళ్ళు, కొంచెం మోగవాళ్ళు. దివ్యాంగులు అంటే అవయవాలు, ఆ పదం ఏంటంటే వికలాంగుల పెన్షన్స్ అంటారు. కానీ వికలాంగుల పెన్షన్స్ అంటే అది ఫస్ట్ ఇవ్వాల్సిన పెన్షన్స్ అయ్యే, అంటే వాళ్ళు ఏ పని చేసుకోలేరు అటువంటి వికలాంగులు. దివ్యాంగులు అంటే వికలాంగుల పెన్షన్స్, ఒక రకంగా చెప్పాలంటే ఆ పదం వాడకుండా
దివ్యాంగులు అని అంటారు. వికలాంగులు గతంలో 3,000 ఇచ్చే ఇప్పుడు 6,000 చేశారమ్మా. అది దీంట్లో అదే పూర్తి స్థాయి దివ్యాంగుల పెన్షన్స్ కూడా ఉన్నాయి. అంటే కళ్ళు పూర్తిగా అవుకుపడకుండా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా ఇంకొక మనిషి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఎటు కథలు లేకుండా ఉండేటటువంటి వాళ్ళని పూర్తి దివ్యాంగులు అంటే వాళ్ళు ఇంకా మంచానికే పరిమితమై ఉంటారమ్మా. వాళ్ళని చూసుకోవటానికి ఒక మనిషి ఉంటారు కాబట్టి గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు ఆ పెన్షన్ 15,000 చేశాడమ్మా చంద్రబాబు నాయుడు. హ్యాడ్స్ ఆఫ్ టు గవర్నమెంట్ మాత్రం అది. అండ్ అలాగే ఇంకొక పెన్షన్ వచ్చి తీవ్ర స్థాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి. అంటే తీవ్ర స్థాయి అనారోగ్యం అంటే కిడ్నీ బాధితులు ఉంటారమ్మా, వీళ్ళని డయాలసిస్ పేషెంట్లు అంటారు. కిడ్నీలు పాడైపోతే వాళ్ళకి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ గతంలో 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి డయాలసిస్ పేషెంట్లు ఉంటారు, తలసీఎమే బాధితులు ఉంటారు అన్నమాట. తలసీఎమే బాధితులు అనేది చాలా తీవ్రమైన రోగం అమ్మా. అది రక్తం ఏంటంటే ఎప్పటికప్పుడికి మార్చుకోవాలి, రక్తాన్ని ఎప్పటికప్పుడికి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి, ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి. కొంతమందికి 15 రోజులకి రక్తం బ్లడ్ ఎక్కిపోతే చచ్చిపోతారు. ఈ తలసీఎమే వ్యాధి బాధితులు అందరూ రోగగ్రస్తులు, కిడ్నీ బాధితులు. తర్వాత ఇంకొక బాధితులు కూడా ఉంటారమ్మా, ఏదంటే మోదకాలు అంటారన్నమాట. ఆ మోదకాలు ఉండే బాధితులు వీళ్ళందరికి కూడా ఏంటంటే ఈ పింఛన్ కూడా గతంలో 5,000 ఉంటే చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడనమాట. నేను చెప్పింది ఏంటంటే పింఛన్స్ అనేది సామాజిక భద్రతా పింఛన్స్, సామాజిక బాధ్యత అంటే వితంతువులకి వృద్ధులకి అర్థమవుతుందా, 60 ఏళ్ళు నిండిన వాళ్ళని వృద్ధుల ఖాతాలో చేరుస్తారు. తర్వాత వితంతువులు అంటే ఏదో కారణాల విధి వచ్చేతో భర్త చనిపోయి ఉంటే వాళ్ళని వితంతువులు అంటారు. తర్వాత 3వది అంటే ఏదన్నా అండర్స్టాండింగ్ కుదరక భర్తని వదిలేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మ్యారేజ్ కాకుండా ఇళ్లల్లో ఉండబడి దానికి క్రైటీరియా ఉందమ్మా. ఒంటరి మహిళలకైతే అంటే 25 సంవత్సరాలు సబ్జెక్ట్ టు కరెక్షను, 35 సంవత్సరాలు వయసు పెట్టున్నారు అంటే పెళ్లి కాని యువతలకి. తర్వాత ఏదైనా అనివార్య కారణాల వల్ల భర్త వదిలేసినటువంటి వాళ్ళు ఒంటరి మహిళలు అంటారు. అంటే ఎవరి మీద ఆధారపడగా ఒంటరి మహిళలకు పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఈ రకాల 3 రకాల పెన్షన్స్ నెలకి 4,000 రూపాయలు వస్తుంటాయి. ఆ విధంగా ఏంటంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం 64,82,053 మంది దారులకి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వానికి 2,737,40,86,500 రూపాయలు ప్రభుత్వం ప్రతీ నెల 1వ తేదీ సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. సంతోషకరమైనటువంటి విషయం. రేపు 1వ తారీఖు వస్తుందంటే ఒకట్లో అమ్మో 1వ తారీఖు అంటే అనేవాళ్ళు. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఎప్పుడు జీతాలు ఇచ్చింది లేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ 1వ తారీఖు జీతాలు ఇస్తారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు కట్టుకోవాలంటే వాళ్ళకి 5వ తేదీతో మొదలు పెడితే 20వ తేదీ దాకా కూడా ఇచ్చేవాళ్ళు. టయానికి జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగులకి. చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఈ నేటి కూటమి ప్రభుత్వం అయితే సామాజిక భద్రత పింఛన్లు కానీ తర్వాత ఇంకా కొంచెం సూపర్ 6లో కొన్ని పథకాలు హామీలు ఉన్నాయి, వాటిని కూడా త్వరితగతిన మనకి అవి కూడా పట్టాలు ఎక్కించేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు తల్లికి వందనం ఉందమ్మా. ఈ సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం అనేది పిల్లలకి 75% అటెండెన్స్ వచ్చిన తర్వాత జనవరి మాసంలో ఇవ్వాలి. అటెండెన్స్ లేకుండా ఇవ్వకూడదు. ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. కానీ యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వమంటారు, అది కరెక్ట్ కాదు. 75% అటెండెన్స్ ఉంటేనే తల్లికి వందనం, అది ఒకటి ఉంది. తర్వాత అన్నదాత సుఖీభావ అని ఒక పథకం ఉంది. ప్రభుత్వం త్వరితగతిన ఆ పథకాన్ని లాంచ్ చేయాలి, ఎందుకంటే రైతులందరూ పంటలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఉచిత మహిళ, అది ఏదో నెలకి 250 కోట్లు 300 కోట్లు ఖర్చు వస్తుంది అంటుంది ప్రభుత్వం. సో దాన్ని కూడా ఒక మంచి రోజు చూసుకొని దాన్ని కూడా ఆలోచిస్తారు. తర్వాత ఇంకా మేజర్ పథకాలు ఇట్లా సూపర్ 6 పథకాల్లో నేను చెప్పినా కదమ్మా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, తర్వాత ఉచిత మహిళ ప్రయాణం, ఇప్పుడు ఇట్లాంటి పథకాలు కూడా 1x1 అనేవి అమలు చేసే దిశలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ప్రభుత్వం పట్టాలెక్కించాల్సిన పథకం ఒకటి మిగిలిపోయింది, ఆ పథకం పేరే అన్నదాత సుఖీభవ. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఇచ్చేసారమ్మా. కానీ రైతులకి ఎంత చేసినా తక్కువే. అందరికీ అన్నం పెట్టే రైతుకి వ్యవసాయం, ఈరోజు ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడింది భారతదేశం అంతా కూడా. అందరికపై అన్నం పెట్టే రైతులు బాధల్లో ఉంటే చూడటానికి ప్రతి ఒక్కరు కూడా
నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఒక పాయింట్ చెప్తున్నా, రైతులకి ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి నేనంటుండేది వ్యవసాయం అంటే నా దృష్టిలో ఏమి అర్థమైందో తెలుసమ్మా, చాలామందికి తెలియదు. వ్యయం చేయటం, సాయం అడగటం. వ్యయం అంటే ఖర్చు. అతను ప్రకృతి విపత్తుల మీద ఆధారపడుతుంది, పర్యావరణం మీద, కరెంటు మీద, నీళ్ల మీద, అన్నిటి మీద ఆధారపడితే భారతదేశంలో రైతుల బతుకు ఏ విధంగా మారిందంటే వ్యయం చేయటం, సాయం అడగటం. ఇదే దౌర్భాగ్య పరిస్థితి రైతులకైంది. కాబట్టి అందరికీ అన్నం పెట్టే అన్నదాతని ఆదరించాలా, ఏ ప్రభుత్వమైనా అన్ని రకాలు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, రేపు సోమవారం రోజు సామాజిక భద్రత పింఛన్ల పండుగ జరుగుతుంది. ఒకరోజు ముందే సామాజిక భద్రత పింఛన్ల పండుగ వచ్చింది కాబట్టి అవ్వాతాతలందరూ కూడా ఆనందోత్సవాలతో తేలియాడతారని మాత్రం నేను చెప్పగలను తల్లి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.